छोटू मोटू पप्पू राजू मंडे टू संडे, दिन या रात का वो साथ अंडे ही अंडे, ऑमलेट भी खाओ बॉयल भी खाओ या कच्चे ही खाओ, चुन्नू मुन्नू पिंटू रिंकू मंडे टू संडे, सुन लो आज हेल्थ का राज अंडे ही अंडे, संडे हो या मंडे रोज खाओ अंडे। फ्रेंड्स ఇందాక మీరు ఆ పాట విన్నప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ వీక్ అంతా మేము ఎగ్ బేస్డ్ రెసిపీస్ చూపించబోతున్నాం అన్నమాట. ఎగ్గే ఎందుకు అంటే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు గుడ్డులో ఉంటాయి. హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రాండ్ మ్యాన్ మామ్తో ముచ్చట్లు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఈరోజు అటు రెసిపీ కనిపిస్తుందో. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పుడింగ్ అన్నమాట. డిలీషియస్, టేస్టీ, అలానే జ్యూసీగా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే ఈ పుడింగ్ని ఈరోజు మనము చేసుకోబోతున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా స్మూత్గా జ్యూసీగా ఉందో మన పుడింగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి 3 eggs, కస్టర్డ్ పౌడర్, షుగర్ 1 bowl, అలానే మిల్క్ 1 glass ఆఫ్ మిల్క్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దేనిలో అయితే మనం పుడింగ్ చేద్దామనుకుంటున్నామో ఆ బౌల్లో మనము 1 spoon అయితే మనం షుగర్ వేసామో అంతే స్పూన్లో మనం వాటర్ తీసుకోవాలి. సో తీసుకున్నాక దీన్ని మనం హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ ఎంతవరకు చేసుకోవాలో తెలుసా? ఇది ఆరెంజ్ కలర్లో వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యేంత వరకు మనము ఇప్పుడు మనము ఆ మిక్స్చర్ తయారు చేసుకుందాము. పుడింగ్కి అవసరమైన మిక్స్చర్ ముందుగా మనము 3 eggs బీట్ చేసుకోవాలన్నమాట. బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ కాడికి వెళ్దాము. చూస్తున్నారు కదా దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. అంటే కొన్ని కొన్నిసార్లు దాని వైపు కూడా ఒక కన్నేసి ఉంచండి. ఇప్పుడు మనం ఇందులోకి మనం 1 glass ఆఫ్ మిల్క్ వేసేద్దాము. వేసాక దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులోకి మీ ఇష్టం వచ్చినంత షుగర్ వేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే మీరు షుగర్ ఎంత తక్కువ వేసుకుంటే మీ హెల్త్కి అంత మంచిదన్నమాట. సో మేము తక్కువనే వేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులోకి 3 spoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి షుగర్ సిరప్ దాన్ని కూడా ఒకసారి చూసేద్దాము ఎంతవరకు వచ్చిందో దాన్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదా షుగర్ సిరప్, ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకుందాము. అయ్యేటట్టు లాస్ట్ ఎండింగ్లో ఉందన్నమాట మన షుగర్ సిరప్. మిక్స్ చేసుకోండి. ఆరెంజ్ కలర్ వచ్చే వరకు మనము ఈ షుగర్ సిరప్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అయిపోయిందన్నమాట. ఈ షుగర్ సిరప్ అనేది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. అంటే అది చల్లగా కావనియండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, దాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇలా రావాలన్నమాట మన లిక్విడ్ అనేది, లంప్స్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఏదైతే బౌల్లో షుగర్ సిరప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామో అదే బౌల్లో ఈ మిక్స్చర్ వేసేద్దాము. వేసాక దీనిపైన ఒక మూత పెట్టేస్తాము. మేము దీన్ని ఒక టిఫిన్ బాక్స్లో పెట్టామన్నమాట. టిఫిన్ బాక్స్లో అయితే కరెక్ట్ షేప్లో వస్తుందన్నమాట. అందుకని ఇప్పుడు ఈ టిఫిన్ బాక్స్ని మనము కుక్కర్లో పెట్టేసుకుందాము. ఆ కుక్కర్లో కాస్త వాటర్ వేసుకొని ఆ స్టాండ్ వేసి పెట్టుకొని ఆ స్టాండ్ పైన మనం ఆ టిఫిన్ బాక్స్ని పెట్టుకొని దీన్ని మనం స్టీమింగ్ చేద్దాం. ఆ పైన విజిల్ పెట్టొద్దు, స్టీమింగ్ చేద్దాము. సో ఇది ఒక 30 minutes అయిందన్నమాట. దీన్ని పెట్టి ఒకసారి చూసేద్దాము మన ఇది ఎలా వచ్చిందో. మనం టెస్ట్ చేద్దాము.
లిక్విడ్ లాగా వస్తలేదు, అంటే మనది ఇదే అయిపోయినట్టే అయినట్టు అర్థం. పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇది కాస్త చల్లారాక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడదాము. సో ఫ్రిడ్జ్లో ఒక 1-2 అవర్స్ ఉంచాక మనం దీన్ని బయటికి తీద్దాము. తీసాక చూడండి ఇలా వస్తుందన్నమాట మనది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు మనం ఇలా షిఫ్ట్ చేద్దామన్నమాట, అంటే ఉల్టా తిప్పుతాం. చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన షేప్ వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి టిఫిన్ బాక్స్ కనుక్కుంటే మీరు కూడా ఇదే యూస్ చేయండి, ఎందుకంటే కరెక్ట్ మంచి షేప్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం నైఫ్తో కట్ చేద్దాము మంచి షేప్లో. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, సాఫ్ట్గా ఉందో, అసలుకి అదిరిపోయింది అసలుకి ఇదైతే. సో చూసారు కదా ఈ రెసిపీ, ఈరోజటి రెసిపీ. ఐ హోప్ మీ అందరికీ రెసిపీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, సో దట్ మీకు అన్ని నోటిఫికేషన్స్ టైం టు టైం వచ్చేస్తాయి. మీ అందరిని ఇంకొక కొత్త రెసిపీతో, ఇంకొక కొత్త వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.